మల్లన్న ఇవాళ కొత్తగా బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు ఈయన ఈ బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు ఈ బీసీ వాదాన్ని ఎత్తుకొని ఏం చేస్తామన్నాడు ఒక డ్రామాకి తెరలేపిండు నిజంగా కూడా ఇప్పుడిప్పుడే బీసీలు ఐక్యం అవుతా ఉన్నారు ఇప్పుడిప్పుడే బీసీలో అంటే వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యం అనేది ముందే గ్రహించి మొన్నడు మొన్నడు దానికి ఏం చేసిండు ఈ తీన్మార్ మల్లన్న దళితవాదాన్ని బాగా వాడుకున్నాడు అంగిలావు సిద్ధాంతము అంబేద్కర్ సిద్ధాంతము పూల సిద్ధాంతం అని చెప్పేసి మనోడు అంగిలావు సిద్ధాంతాన్ని వాడుకొని దళితవాదాన్ని వాడుకొని ఇప్పుడు దళితవాదాన్ని పక్కన పెట్టాడు అయిపోయింది దీని పని దీని పని అడిచిపోయింది ఇక ఇప్పుడు బీసీ వాదం వెనకాల పడ్డాడు ఇది చాలా డేంజర్ ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే నాకేం పర్సనల్ గార్డ్ లేదు ఎందుకంటే రేపటి నాడు ఈ ఈ వ్యక్తిని చూసిన తర్వాత రేపటి నాడు ఎవడైనా యువతరం రాజకీయాల్లోకి రావాలంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఊసరి వెళ్ళి ఎన్ని రంగులు మారుస్తావు అన్ని రంగులు మారుస్తుంది ఇదే టీన్ మార్ మళ్ళన్నా బీజేపీలో జాయిన్ అయిండు కాంగ్రెస్లో జాయిన్ అయిండు అంతకుముందుకు టీజేఎస్లో జాయిన్ అయిండు ఇన్ని పార్టీలు మారిండు రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు మారిండు రకరకాల రంగులు వేసుకున్నాడు ఈ రంగులన్నీ వేసుకొని దేనికి కేవలం తన రాజకీయ లాభం కోసం మాత్రమే రాజకీయ లాభం కోసం మాత్రమే ఇప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు ఈ బీసీ నాయకులు కూడా కొంత ఆడ ఈడ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు ఈ రా మళ్ళీ నన్నకలబోతూ ఉన్నారు దయచేసి బీసీ వాదం ఎత్తుకున్నటువంటి నిఖాస్ అయిన బీసీ నాయకులారా మీరు ఒకసారి ఆలోచించండి తీన్మార్ మల్లన్న పచ్చి మోసకారి దళితవాదాన్ని వాడుకొని ఎంతోమంది దళిత బిడ్డలను వాడుకొని ఆయన ఎదుగుదల కోసం వాడుకొని వాళ్ళని పక్కన పెట్టేసిండు ఇప్పుడు బీసీ వాదాన్ని ఈ బీసీ ముసుకు వేసుకొని బయటకు వస్తా ఉన్నాడు రెండు వందల శాతము ఇతను బీసీ ద్రోహి ఈ ఈ వాదాన్ని వాడుకొని రేపటి నాడు ఇంకా ఇంకా పై స్థాయి అధికారుల కోసము ఇంకా మంచి పొజిషన్ కోసం ఎమ్మెల్యే కావడం కోసం మంత్రి కావడం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప ఈయనకి ఎక్కడ కూడా బీసీల పట్ల ప్రేమ లేదు కేవలం ఒక డ్రామా స్టార్ట్ చేసిండు ఏమని చెప్పిండు మన ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఏమని చెప్పిండు రాహుల్ గాంధీ బీసీలకు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్లనే అని చెప్పి మరి ఇదే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించుకుంటా బీసీ వాదం ఎత్తుకున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డిల రెడ్డిల పార్టీ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల పార్టీ బనియన్ పార్టీ కాబట్టి సో హండ్రెడ్ ఆ పార్టీ బీసీలకు సపోర్ట్ చేయదు ఎక్కడ చూసినా రెడ్డి డామినేషన్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఎందుకు చేస్తా మనటి దాని కాంగ్రెస్ పార్టీ అవసరం వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఎదుగుదల కనపడతలేదు ఇంకొక ఇంకొక సంవత్సరం పోతే వన్ ఇయర్ పోతే ఆ ఉన్నటువంటి పదవి కూడా పోతుంది అందుకే ఇప్పటి నుంచే పదవి ఆకాంక్ష పెట్టుకున్నటువంటి ఈ తీన్మార్మల్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు రెడ్డి మీద వ్యాఖ్యలు చేసినట్టు డ్రామా ఇటు వేరే వాళ్ళ మీద రేవంత్ రెడ్డిని పండవేది తొక్కుతా అంటాను నేను యూట్యూబ్లో దృష్టి వస్తుంటా నేను పండవేది తొక్కుతా అని అదే రేవంత్ రెడ్డి ఛానల్లో ఆయన ఇంటర్వ్యూలు ఇప్పుడిప్పుడే దర్శనం ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బీసీ వాదాన్ని బీసీ రెడ్డి ఐక్యం చేసినటువంటి కథ తీన్ అన్న సెవెన్ టూ డబల్ జీరో ఏదో ఈ డ్రామా చేసి కాంగ్రెస్ పార్టీలకు పోయి అవన్నీ అమిపడేసి కదా సేమ్ ఇటు అనే బీసీలందరినీ కూడా ఏకం చేసిన బీసీలందరినీ కూడా ఇది చేసినా అని చెప్పేసి ఈ బీసీ కోటరీలో మంత్రి పదవులో లేకపోతే ఇంకేదో తెచ్చుకోవడానికి కోసం మాత్రమే ఈతగాడి డ్రామా దయచేసి బీసీ నాయకులారా బీసీ ప్రజలారా ఈ తీన్మార్ అన్నటువంటి వ్యక్తి కుట్రను పసిగట్టండి పసిగట్టకపోతే ఏం చేయలేం చెప్పినా కదా ఎవరు జీవితాలు మారవు ఎవరికి ఉద్యోగం రాదు ఈయన దగ్గర పనిచేస్తున్న కూడా పావుల మందము ఉపయోగం ఉంటుంది ఈయన వల్ల కానీ ఆయనకు రాజకీయ ఉద్యోగం వచ్చింది ఆయనకు రాజకీయ ఆర్థికంగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఇవన్నీ మంచి అద్భుతంగా పోతా ఉన్నాడు దానికంత కారణం ఏంది ఈ దళితవాదం ఈ దళితవాదం దళిత బిడ్డలను ఎమోషనల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళని వాడుకొని బాగా సంపాదించుకున్నాడు సెటిల్మెంట్లు చేసిండు దందా చేసి మనం సంపాదించుకున్నాడు ఇప్పుడు దాన్ని పక్కన వాడేసి ఇప్పుడు బీసీవాదం ఎందుకంటే రాజకీయ మనుగడ కావాలి కాబట్టి రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బీసీ వాదం ఈ బీసీవాదాన్ని ఎత్తుకొని ఇక శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు నవ్వుకుంట పోయి వికిలించుకుంటూ ఆయన పక్కన కూర్చుంటారు మిగతా మిత్రులు కూడా పోతారు అట్లా దయచేసి మీరు ఎవరు కూడా తొందరపడొద్దు మీరు ఎవరు కూడా మోసపోవద్దు తీర్మారలైనా పచ్చి మోసకాడు పచ్చి బీసీ వ్యతిరేకి అవకాశవాది రాజకీయ అవకాశవాది బీసీలో ఏకమవుతున్నటువంటి తరుణంలో ఆ ఏకమవుతున్నటువంటి దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం క్యాష్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా అడుగులు ఉన్నాడు అందుకే పొద్దుగా లేచిన నుంచి బీసీ నాదం బీసీని నాదం అని చెప్పేసి ఒక డ్రామా చేస్తూ ఉన్నాడు ఈ డ్రామాను మనం ఎప్పటికప్పుడు పసిగట్టాలి ప్రజల్లోపల చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్న గడ ముషిరాబాద్ దగ్గర నాకు కూడా ఫోన్ చేశారు మిత్రుడు బీసీ ఈ ఈ స్థానిక సర్పంచ్ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల కోసము బీసీ రిజర్వేషన్ కోసం వాళ్ళు ఆందోళన చేస్తారు ధర్నా చేస్తారు ఆమర నిర్హార దీక్ష చేసుకురు తీసుకురు ఆయనకి తిన్మార్ మరణం పోయి కూర్చొని సంఘీభావం ప్రకటించి మన బీసీలు అది ఇది అని మాట్లాడుస్తూ ఉన్నారు దయచేసి మీరు మంచి లక్ష్యంతో పోరాటం చేస్తూ ఉన్నారు మంచి లక్ష్యంతో ఆంధ్ర నిరహార దీక్ష చేస్తూ ఉన్నారు దయచేసి మల్లన లాంటి మోసకారిని నమ్మితే చాలామంది చాలా బీసీ వర్గాలు దూరం అవుతాయి ఆయన అందరిని మోసం చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు దళితులని అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ వచ్చిండు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను సో ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని మళ్ళీ బీసీ వర్గాలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మన్నటిదానిక రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రెడ్లందరినీ జోకి వాళ్ళ వాళ్ళ కడుపులో తలకాయ పెట్టి జోకినటువంటి ఈ వ్యక్తి ఇలా బీసీ నినాదం ఎత్తుకుంటే మనం ఎట్లా నమ్మాలి ఆలోచన చేయాలి నిజంగా సర్వాయి సర్దార్ పాప అన్నటువంటి బీసీ ఉద్యమకా ఉద్యమ నాయకులను లేకపోతే చక్రవర్తులను మనం ఆదర్శంగా తీసుకొని పోవాలి ఇలాంటి మోసకారులను దుర్మార్గులను వీళ్ళని పక్కన పెట్టాలి లేకపోతే మొత్తానికే మిస్లీడ్ అవుతుంది ఈ దీన్ని కూడా కల్పిట్ చేసేసి ఇది నా ఇది నాదే మూమెంట్ అని చెప్పేసి అక్కడికి పోయి పదవులు తెచ్చుకుంటారు అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు సో కాబట్టి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మిత్రులారా